హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే సినిమా అయితే చూసి ఇంటికి వచ్చేసాను. ఇక్కడ మనకి మాకైతే మార్నింగ్ 8:15కి 8:30కి అయితే షోస్ పడ్డాయి. 8:30 షోకి నాకు టికెట్ అయితే దొరికింది. 8:30 షోకి టికెట్ దొరికింది. 15 మినిట్స్ లేట్ అయితే సినిమా షో పడింది అనమాట. 15 మినిట్స్ లేట్ సినిమా పడింది. ఎక్కడో లాస్ట్ రోలో తగిలింది. అది బాల్కనీ అన్నట్టు లేదు, చూడడానికి నేల బెంచ్లు చూసినట్టే ఉంది. ఇంకొక రకంగా నేల బెంచ్కి వెళ్ళినా బాగా బాగుండు అనిపించింది. సో అలా అయింది, 15 మినిట్స్ లేట్గా అయితే పడింది. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇంట్రడక్షన్ సీన్ అయితే బాగా అనిపించింది. సారీ, ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ అయితే బాగుంది, బాగా అనిపించింది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన టైప్లో కొరియోగ్రఫీ అయితే బాగా చేశారు ఫైట్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి హీరోయిన్ ఇంట్రడక్షన్ అనేది ఆ పాట అనవసరం అనిపించింది. ఎందుకంటే అంత ఇది రాల సీన్గా హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ ఆ ఫీల్ కానీ అంత ఇది రాల. ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే అనవసరం అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య కృష్ణ గారి యాక్టింగ్ పరంగా బాగుంది. ఒక తల్లి పరంగా మోటివేట్ చేసే విధానం, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అది సారీ, ఒక పేదరికం కుటుంబం నుండి వచ్చి ఇది సాధించాలి అది సాధించాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏ ఆలోచనలు రాకుండా ఒక తల్లిగా తను ఎలా కొడుకుని మోటివేట్ చేయాలో ఆ విధంగా తను చేసిన క్యారెక్టరైజేషన్ అయితే బాగుంది, ఆవిడ చేసిన క్యారెక్టరైజేషన్. తర్వాత వచ్చేసరికి విజయ్ దేవరకొండ గారి స్లాంగ్, ఆ తర్వాత ఆ నత్తి ఏదైతే ఉందో సినిమా మొత్తం అదే లాక్కొచ్చిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నత్తిలో చాలా ఇదివరకు చాలా సినిమాలు వచ్చి కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో సినిమా మాత్రం వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది విజయ్ దేవరకొండ గారిది. నత్తి విషయంగా అయితే బాగుంది. కొన్ని చోట్ల మనకి అదే నత్తి బోర్ కొట్టించే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను పూరి జగన్నాథ్ సార్ పెద్ద మంది నేనే కాదు, చాలామంది ఆయన డైరెక్షన్కి పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఆయన మార్క్ సినిమా ఇదైతే కాదన్నట్టుగా అనిపించింది నా ఒపీనియన్ అయితే. ఇంకోటి నేను ఇదివరకు చెప్పిన సినిమాల్లో కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడమే, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని చెప్తున్నాను. సో ఇది ఎవరో చెప్పారనో లేకపోతే ఎవరు బాగున్నారని ఎవరు బాగోలేదన్నారనో మీరు సినిమా చూసే చూడండి, అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీరు వెళ్ళాలి, నేను టికెట్ ఖర్చు పెట్టుకొని నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని వెళ్ళాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటున్నాను. సో అది పూరి గారి మార్క్ అయితే అందులో సినిమాలో కనబడలో. కొన్ని డైలాగ్స్ దగ్గర అయితే ఆయన ఇది ఆయన మార్క్ ఆయన రైటింగ్ స్టైల్ కనబడుతూ ఉంటుంది కొన్ని డైలాగ్స్ దగ్గర. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆయన పెద్ద ఆయన తీసుకొచ్చి బాగా చేశారు, కొంచెం ఏమో అంత ఫీలింగ్ రాలేదు. అదే ఏంటి ఇంతేనా అన్న ఫీలింగ్ వచ్చేది. ఏమో మన హై ఎక్స్పెక్టేషన్స్, ఆయన ఇంటికి వచ్చేటప్పటికి సినిమా అప్పటికైనా కొంచెం పీక్ వెళ్ళిపోద్దేమో అన్న ఇదిలో ఉండేసరికి మొత్తం అక్కడ నుండి అలా తీసుకెళ్ళి కింద పడిపోయినట్టున్న అంత ఫీలింగ్ వచ్చింది. ఆ క్లైమాక్స్ మాత్రం బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి క్లైమాక్స్ ఆయన ఎంట్రీకి. సో అంత రీచ్ అవ్వలేదు క్లైమాక్స్, మనం అనుకున్నంత రీచ్ అయితే ఉండదు. నేను ఫస్ట్ టైం ఎప్పుడు ప్రతి సినిమా నాకు ఇష్టమే, ఎందుకంటే నాకు ఆ సినిమా కష్టాలు అన్నీ తెలుసు కాబట్టి నాకు ప్రతి సినిమాని ఇష్టంగా చూస్తాను. అది బాగున్నా బాగుపోయినా ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా విజువలైజేషన్ పరంగా అయితే మొత్తం మన నార్త్ సైడ్ టైప్ అంటే హిందీ సినిమాలు చూస్తున్న ఫీలింగ్ ఆ ఫ్లేవర్ అయితే కనబడుతూ ఉంటుంది. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు అయితే ఉండదు హిందీ ఫ్లేవర్, ఆ టైప్ సినిమాలు అయితే సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది మనకి.
ఇంకా పాటల పరంగా అయితే అసలు పాటలు అనవసరం అనిపించింది. ఈ పాటలు అంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పాటలు కాదు, చాలా సినిమాలు మనం చూసుకుంటే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి కథ పరంగా వచ్చే పాటలు ఉంటాయి. ఈ కథ పరంగా వచ్చిన పాటలు కాదు, ఆ పాటలు అనవసరం అనిపించింది. పాటలు పెట్టాలి ఖచ్చితంగా, ఏదో పాటలు ఉండాలి అన్నట్టుగా రాసుకొని ఆ పాటలను కంపోజ్ చేసి తీసుకొచ్చినట్టు అనిపించింది. సో ఓవరాల్గా అయితే సినిమా పర్లేదు, బిలో యావరేజ్ అనాలో బిలో యావరేజ్ అనాలో అర్థం కావట్లేదు నాకు. సో పర్లేదు, వన్ టైం వాచబుల్ అని చెప్పచ్చు. సో ఆల్రెడీ వీళ్ళు ఎల్లి వీళ్ళు చూసే కాకుండా మీరు వెళ్ళి సొంతంగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. సో దీనికి రేటింగ్ గీటింగ్లు నేను ఇవ్వలేను, నేను ఎప్పుడు ఏ సినిమాకి చెప్పను అని నేను ఇవ్వలేను కూడా. నా ఫ్రెండ్స్తో ఈవెన్ నా ఫ్రెండ్స్తో కూడా నేను చెప్పినా కూడా నాకు నచ్చింది, మీకు నచ్చింది, మీకు నచ్చింది, నాకు నచ్చింది, మీరు వెళ్ళి చూడండి ఫస్ట్, మీరు వెళ్ళి చూసి అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని చెప్తాను. కానీ ఇలా బాగుంది, నువ్వు వెళ్ళకు, బాగోలేదు, నువ్వు వెళ్ళకు అని చెప్పి నేను ఎప్పుడైతే నా ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు. సో మీరైతే వెళ్ళండి, వన్ టైం వాచబుల్. ఏంటంటే సినిమా అనేటప్పటికి ఏంటంటే ఎంతోమంది కష్టం ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఇందులో. థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనేది. సో ఈ పైరసీలు గీరసీలు ఎంకరేజ్ చేయకుండా థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చుకోవచ్చు, అది మీరే స్వయంగా తెలుసుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో తప్పలేనుంటే క్షమించండి, ఇది నా చిన్న ఎక్స్పీరియన్స్ రివ్యూ. రివ్యూ అనాలో లేదో కూడా తెలియదు, అది మీ ఇష్టం. నా ఎక్స్పీరియన్స్, చిన్న నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. సో ఓవరాల్గా యావరేజ్, బిలో యావరేజ్ ఆ టైప్లో ఉంది మూవీ, వన్ టైం వాచబుల్ అని చెప్పచ్చు అది. ఇంకా సినిమాలో మాట్లాడడానికి అలీ గారి క్యారెక్టర్ బాగుంది. తర్వాత గెటప్ శ్రీను గారి కామెడీ అయితే ఆయన వచ్చిన ప్రతిసారి థియేటర్ అంతా పగలబడి నవ్వుతూ ఉంటారు. సో ఆయనది బాగుంది, అలీ గారిది బాగుంది. అదండి టోటల్గా లైగర్ మూవీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా రావాలంటే మీరు మోటివేషన్ ఇస్తే నేను డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఓవరాల్. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఏమైనా మర్చిపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది దాన్ని ఆశిస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటే నా వీడియోస్లో కొంచెం కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అందరికీ బాయ్ అండ్ జై హింద్.